జబర్దస్త్ షో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క షోతో వందలాది మంది నటులు ఇండస్ట్రీకి వచ్చారు, పదుల సంఖ్యలో కమీడియన్లు ఇండస్ట్రీకి వచ్చారు. ఎంతోమంది జీవితాలు ఈ ఒక్క షోతో మారిపోయాయి. వారానికి 2 రోజులు అన్నీ మర్చిపోయి ప్రేక్షకులను హాయిగా నవ్విస్తోంది ఈ షో. ఇక ఈ కార్యక్రమంతో కమీడియన్లు కూడా జీవితంలో సెటిల్ అయిపోయారు. టీవీ షోనే కదా అని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాల్లో కూడా ఇంత వస్తుందో రాదో తెలియదు, కానీ ఇందులో ఉన్న నటులు మాత్రం ఓ రేంజ్లో సంపాదిస్తున్నారు. ఇక జబర్దస్త్ కామెడీ షో ద్వారా అందరికీ పరిచయమైన వ్యక్తి సుడిగాలి సుధీర్ తన స్కిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద షోలకు యాంకరింగ్ చేస్తూ మంచి పొజిషన్కు వచ్చాడు. అయితే సుధీర్ ఈ స్థాయికి రావడం వెనుక ఎంత కష్టపడ్డాడు, అతడి జర్నీ ఎక్కడ నుంచి మొదలైంది ఇప్పుడు తెలుసుకుందాం. 16 ఏళ్ల వయసులో సినిమాల్లో ట్రై చేద్దామని హైదరాబాద్కు వచ్చారు సుధీర్. కానీ కుదరలేదు. అప్పటి పరిస్థితుల వల్ల ఎక్కువ రోజులు ఉండలేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయారట. ఈలోగానే సుధీర్ వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది, కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది, రాడ్ వేశారు. ఆయన షుగర్ పేషెంట్ కావడంతో ఇంట్లో అందరికీ భయం వేసిందట. అప్పటికే సుధీర్కి 17 ఏళ్ళు. నాన్న చూస్తే బెడ్ మీద ఉన్నారు. ఏదైనా చెయ్యాలన్నా ఎవరికీ ఏమీ రాదు. సుధీర్ పెద్ద కొడుకు అవ్వడంతో తానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళానని నిర్ణయించుకున్నాడట. అయితే తాను హైదరాబాద్కు వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులందరూ ఏడ్చేశారట, ఈ వయసులో నీకు ఏదైనా చేయడానికి తండ్రి హెల్ప్ ఉండాలి, కానీ నువ్వు తండ్రిలాగానే రెస్పాన్సిబిలిటీని తీసుకుంటున్నావు అని అందరూ బాధపడ్డారు. అలా హైదరాబాద్లోకి రీఎంట్రీ ఇచ్చిన సుధీర్ వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని మెజిషియన్గా 2 సంవత్సరాలు జాబ్ చేసి తొలిమెట్టు ఎక్కాడు. 5వ తరగతి నుంచే మామయ్య దగ్గర మ్యూజిషియన్ నేర్చుకోవడం ఇప్పుడు పనికొచ్చింది. అయితే అప్పుడు 8,000 రూపాయల జీతంతో ఫిలిం సిటీలో సుధీర్ జీవితం మొదలయ్యింది. 500 ఉంచుకొని మిగతా డబ్బు ఇంటికి పంపించేవాడట. అక్కడే ఫుడ్, బెడ్ ఖర్చులు కూడా ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైనా డాడీ వాళ్ళతో మాట్లాడడానికి ఇంటర్నెట్కు మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టేవాడని చెప్పాడు. ఒకరోజు కూడా సెలవు ఉండేది కాదు. 2 సంవత్సరాలు బాగానే ఉంది, కానీ ఎప్పుడు పేరెంట్స్ను వదిలి ఉండలేదు. అక్కడ ప్రతిరోజు జాబ్ చేయాలి, ఒకరోజు కూడా వీక్ ఆఫ్ ఉండదు. రామోజీ ఫిలిం సిటీ 365 రోజులు ఓపెన్ ఉంటుంది. జనాలు వస్తుంటారు, పోతుంటారు, ఆదివారం కూడా సెలవు ఉండదు. 2 సంవత్సరాలు పేరెంట్స్ను వదిలేసి కష్టపడ్డాను అని సుధీర్ ఇప్పటికే చెప్పడం ఎవరికైనా బాధ కలుగుతుంది. ఏ మనిషి అయినా మామూలు వ్యక్తి నుంచి స్టార్ అవ్వడానికి ఎక్కడో ఒక టర్నింగ్ పాయింట్ తగులుతుంది. అలాంటిదే సుధీర్ జీవితంలో జరిగింది. డబ్బులు వస్తున్నాయి కానీ సూపర్ ఏమి కాదు. ఇంట్లో వాళ్ళు తినడానికి, ఇతర ఖర్చులకు నాకు సరిపోతున్నాయి. సేవింగ్స్ అయితే ఉండటం లేదు. ఇక్కడి నుంచి బయటకు వచ్చి సొంతంగా మ్యాజిక్ షోలు మొదలు పెట్టాలని బయటకు వచ్చిన సుధీర్ జాబు మానేసిన తర్వాత విపరీతంగా కష్టపడ్డాడట. 2-3 ఏళ్ళు ఎవరితో చెప్పుకోలేనంత బీభత్సమైన కష్టాలున్నాయట. ఎస్ఆర్ నగర్లో ఫ్రెండ్స్తో ఉంటూ ఒక పేరు మోసిన మ్యూజిషియన్ దగ్గర చేస్తూ ఒక్కోసారి ప్రోగ్రామ్స్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడట. అయితే షోలు లేని సమయంలో కొన్నిసార్లు వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక సింక్లో వచ్చే నీళ్లు కూడా తాగేవాడట సుధీర్. ఆ తర్వాతే సుధీర్ జీవితంలోకి జబర్దస్త్ అనే దైవం ప్రత్యక్షమైంది. అతని జీవితాన్నే మార్చేసింది. ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత షోలు పెరగటం, యాంకర్గా మొదలుపెట్టడం, ఈవెంట్స్ చేయడం, ఆ తర్వాత నుంచి సుధీర్ లైఫ్ మారిపోయింది. ప్రస్తుతం సినిమాలు షోలు చేసుకుంటూ సుధీర్ చాలా హ్యాపీగా ఉంటున్నాడని చెప్పాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారో అనడానికి సుధీర్ జీవితం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, మర్చిపోకండోయ్.